హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నానండి. ఈరోజు మీకు నేను గృహప్రవేశం వీడియో చూపించాను కదా, మాకు రిలేటివ్స్ అవుతారండి. వాళ్ళు సత్యనారాయణ వ్రతము అలాగే గణపతి హోమము అయిపోయిన తర్వాత సాయిబాబా వారి సత్యవ్రతాలు పూజలు అయితే చేశారండి. ఆ వీడియో అయితే మీ అందరి కోసం నేను వీడియో తీశాను. సత్యవ్రతాల్లో కథలు కూడా చాలా వివరంగా చాలా చక్కగా చెప్పారు. ఆ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. సత్యవ్రతాలు ఏ విధంగా చేస్తారన్నది చాలా వివరంగా చక్కగా చెప్పారు. ఈ సత్యవ్రతాలు కథ విన్నా చాలా మంచి జరుగుతుందండి. ఎంతో పుణ్యం ఉంటే కనుక ఇలాంటి కథలు అయితే మనం వినలేము. సాయిబాబా వారికి చాలా ఇష్టమైన సత్యవ్రతాలు అండి. కంపల్సరీగా వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు బాబా అన్ని పూర్తయింది కాబట్టి తన ఉనికిని ఎలా తెలియపరుచుకున్నారు, మన శ్రీని అయితే ఏమేమి చూడాలో ఈ మొదటి అధ్యాయం గురుగారు పొందుపరిచారు అనమాట. వీటన్నింటినీ మనం భక్తి శ్రద్ధలతో విన్నామనుకుంటున్నాం, తనంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. సాధారణ సాయి భక్తులు తెలియాల్సిన కనీస విషయాలు అన్నమాట ఇది. అందుకని గురుగారు మొదటి అధ్యాయంగా దానికి పెట్టారమ్మా. అక్షంత్ర పూలు చేతపట్టుకోండి, తను చదువుతారు, పెద్దగా మంచి మనసుతో వినండి. శ్రీ షిరిడి సాయిబాబా వారు 1835 సెప్టెంబర్ 28 గంగా భవజుడు దేవగిరి అమ్మలను పుణ్య దంపతులకు పద్రి అను గ్రామంలో జన్మించారు. 1839 వరకు అంటే 4 సంవత్సరముల పాటు రోషన్ షా అనే ముస్లిం పకీర్ వద్ద పెరిగి పెద్దవారైన తరువాత సేను అనే గ్రామంలో గల తిరుపతి వెంకటేశ్వరుని భక్తుడకు వెంకూస అనే గురువు వద్ద పెరిగి అత్యంత రహస్యములతో కూడిన ఆత్మశక్తిని గూర్చి యోగ శాస్త్రమును గూర్చి వెంకూస నుంచి భక్తి శ్రద్ధలతో నేర్చుకుని ఆధ్యాత్మికంగా గురువును మించిన శిష్యుడే గురువు ఆజ్ఞ ప్రకారము 1854 మార్గశిర పౌర్ణమి నాటికి గురువును మొదలు షిరిడీకి చేరు. షిరిడీలోని ఊరు వెలుపల గల వేప చెట్టు క్రింద ఉంటూ జ్ఞానమగ్నుడే ఎండ వాన చలి మొదలు వాతావరణ మార్పులకు చలించకుండా అతి చిన్న వయసులోనే అంత ధీర గంభీరంగా ఉన్న ఆ యోగగీరును చూసి షిరిడీ గ్రామ ప్రజలు ఆశ్చర్యమును పొందుచుండెడు వారు. ఒకనాడు అటువైపుగా వెళుతున్న ఒక పుట్టి వృద్ధివాణి కండ్లను తన చేతితో తుడిచెను. వెంటనే అతనికి కంటి చూపు వచ్చెను. ఆ తరువాత ఎందరెందరో రోగులు వచ్చి రోగ విముక్తి పొందుచుండెడు వారు. క్రమంగా వారికి గొప్ప వైద్యుడు అనే పేరు వచ్చినది. 1856 మరల షిరిడీ వదిలి కాలినడకను ముందుకు సాగుతూ ఉండగా ఔరంగాబాద్ సమీపంలో గల దూప్ గ్రామ ప్రాంతంలో చాందుబాయిని కలిసి తప్పిపోయిన అతని గుర్రంజాడ తెలిపి అదే సందర్భంలో హుక్కాను వెలిగించుకున్నట్టు కొరకు నేల మీద ఒకే చోట సటకాతో కొట్టి నీటిని నిప్పుడు కూడా భూమి నుంచి పొందిన ఆ యోగకీరు సాక్షాత్తు దైవ స్వరూపుడని భావించిన చాందుబాయి వారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. కొన్నాళ్ళ తరువాత చాందుబాయి మేనల్లోని పెళ్లి షిరిడీలో నిర్ణయం కాగా ఆ పెళ్లి వారితో కలిసి తిరిగి షిరిడీకి వస్తారు. అలా రెండవసారి తిరిగి షిరిడీ ప్రవేశిస్తున్నప్పుడు ఖండోబ మందిర పూజారి అయిన మహల్సాపతి వారిని చూసి దయచేయము సాయి అని వారిని ఆహ్వానిస్తాడు.
ఈ విధంగా వారికి మొట్టమొదటిసారిగా సాయి అని పేరు పెట్టబడినది. ఆ తరువాత వారు సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు. సాయి అంటే భగవంతుడని, బాబా అంటే తండ్రి అని అర్థం. సాయిబాబా అంటే దైవమే మానవాకారంలో ప్రేమ స్వరూపంగా మారి తండ్రి రూపంలో మన ఎదురుగా మన కోసం వచ్చిన రూపం అని అర్థం చెప్పుకోవచ్చును. ఊరి వెలుపల గల వేప చెట్టు వద్ద నుంచి వారి నివాసము దానికి ప్రక్కనే గల పాడుపడి శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మారినది. ఆ మసీదులకు వారు ద్వారకామాయి అని పేరు పెట్టారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక పట్టణము వలే ఆ మసీదు కూడా అతి పవిత్రము, శక్తివంతమై తనను ఆశ్రయించిన వారందరినీ నిరంతరం రక్షిస్తుందని తరచుగా బాబా చెబుతూ ఉండేవారు. ఆలి అంటే తల్లి అని అర్థం. కన్న తల్లి వలె అందరినీ కంటికి రెప్పవలే కాపాడును ద్వారకామాయి అని బాబా స్వయంగా చెబుతూ ఉండేవారు. ఈ మసీదులో బాబావారు స్వయంగా తమ చేతితో అగ్నిహోత్రమును వెలిగించి నిరంతరము దాన్ని జ్వలింప చేస్తూ ఉండేవారు. ఆనాడు సాయిబాబా వారు వెలిగించిన ఆ అగ్నిహోత్రము నేటి వరకు ఆరిపోకుండా నిరంతరం వెలుగునట్లు ఏర్పాటు చేయబడినది. అందులోని బూడిదనే ఈనాటికి పవిత్ర ఊదిగా శిరిడి నుండి మనం వాడుచున్నాము. సాయిబాబా వారి జీవితం అంతా ఆ ద్వారకామాయిలోనే గడిచినది. ఆఖరికి వారు 1918 అక్టోబర్ 15వ తేదీ మంగళవారము విజయదశమి దసరా పండుగ నాడు 2:30 శరీరం నుండి ప్రాణమును వదిలి విశ్వవ్యాప్తమైన దివ్య చైతన్యంలో లీనమై తన నిజభక్తులు ఎప్పుడు ఎక్కడ నుండి తలచి పిలిచినా ఓయని పలుకుచు వారిని రక్షించుచున్నారు. వారి భౌతిక శరీరమును ద్వారకామాయి మసీదుకు ప్రక్కనే గల బూటి అను భక్తుడు కట్టించిన మందిరంలో సమాధి చేసింది. దీనిని నేడు సమాధి మందిరం అని పిలుచుచున్నారు. మొట్టమొదటి సాయిబాబా వారు నివసించిన వేప చెట్టును గురుస్థానముగాను, ఆ తరువాత వారు జీవితాంతం వరకు నివసించిన మసీదును ద్వారకామాయి మసీదు అని, వారి శరీరమును సమాధి చేసిన మందిరమును సమాధి మందిరమని భక్తులు నేడు శిరిడిలో పిలుస్తూ ఉంటారు. శ్రీ శిరిడి సాయిబాబా వారి నివాసముతో పునీతమై ద్వారకామాయి మసీదులో ప్రవేశిస్తేనే చాలు, సర్వ పాపాలు తొలగి నిజభక్తులందరూ సుఖశాంతులను పొందగలరు. సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహించదనని బాబావారే స్వయంగా చెప్పినారు. నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును అని కూడా వారు చెప్పినారు. శ్రీ షిరిడి సాయి భక్తులందరూ శివుడిని దర్శించి సమాధి మందిరంలో ప్రవేశించి బాబావారి సమాధిపై తల ఉంచి నమస్కరించి తమ బాధల నుండి కష్టాల నుంచి విముక్తి షిరిడి సాయి భగవానుని అనుగ్రహ ఆశీర్వాదములతో పొందవచ్చును. ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో చదివిన విదిన వారికి కష్టమును తొలగి స్థిరత్వము కలుగుగాక, వారి జీవితంలో శాంతి సౌఖ్యము చిగురించుగాక, శ్రీ షిరిడి సాయిబాబా వారి రక్షణ వారికి సంపూర్ణంగా లభించుగాక. శాంతి ప్రదాత షిరిడి సాయి శరణం. మీ చేతిలో నక్షత్ర పూజ బాబా పాదాదేవి ఏంటమ్మా? అమ్మ మీరు కొబ్బరికాయ పట్టండి. శ్రీ సచిదానంద కొద్ది బాబాకు ప్రతిరోజు పాదపూజ చేస్తూ కుంకుమ పెట్టి చందనం పూస్తూ మంగళారతులు ఇస్తూ ఉండేవారు. బాబాకు వీటి ఎందు ఆసక్తి లేకపోయినా భక్తుల ప్రేమను కాదనలేక ఊరుకునేవారు. రోహిల్లా అనే ఒక ముస్లిం భక్తుడు మత ఛాందస్యంతో మహమ్మదీయ ఆచారాలకు విరుద్ధంగా గంట కొట్టడం, హారతి ఇవ్వటం చేస్తున్నారు. చేసేది భక్తులైనా దీనికి మూలకారకుడు సాయిబాబాయే కాబట్టి అతనిని అంతం చేయాలనే ఆలోచనతో ఒకనాడు రాత్రిపూట బాబా మసీదు బయట తిరిగే సమయం చూసి కర్రతో తలపై కొట్టి చంపాలనే ఉద్దేశంతో పొంచి ఉంటాడు. సాయి బయటకు వచ్చినప్పుడు వెనక నుంచి తలపై కొట్టబోయే సమయంలో బాబా వెనక్కు తిరిగి తన కళ్ళను పెద్దవి చేసి దృష్టిని అతనిపై కేంద్రీకరిస్తారు. బాబావారి రెండు కళ్ళల్లో నుంచి బలమైన రెండు వెలుగు కిరణాలు వెలువడి రోహిల్లా రెండు చేతులను తాగుతాయి. అతనిలోని జవసత్వాలు కృంగిపోతాయి. చేతులలో నుంచి కర్ర కింద పడిపోతుంది. వెంటనే సాయి ప్రసన్నుడే తన చేతిని ఎత్తి అభయహస్తం చూపగా అందులో మక్కా మదీనాలు పవిత్ర ఖురాన్ గ్రంథాలు కనిపిస్తాయి. అప్పుడు రోహిల్లా యా అల్లా అంటూ బాబా పాదాలపై పడతాడు. హిందూ మహమ్మదీయ మతముల మధ్య స్నేహభావను పెంచడానికి బాబావారు చాలా ప్రయత్నించారు. బాబా బోధనల సారాంశం హిందువుల దేవుడైన రాముడు, మహమ్మదీయుల దేవుడైన రహీము ఇద్దరూ ఒక్కరే, వారిద్దరికీ భేదము లేదు. అలాంటప్పుడు వారి భక్తులు అజ్ఞానంతో పోట్లాడుకుంటారెందుకు? అన్ని మతాలు జాతులు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలి. వివాదములు ఘర్షణలు అల్లర్ల వలన ప్రయోజనం ఉండదు. ఎవరితోనూ మీరు పోటీ పడవద్దు. మీ అభివృద్ధిని మీరు చూసుకోండి. యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షానికి దారులు.
నీటిలో ఎవరికి వీలైన వాటిని వారు పాటించి మోక్షము పొందవచ్చును. ఎవరైనా నీకు అపకారం చేసినా తిరిగి వారికి నీవు అపకారం చేయవద్దు. వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూనే ఉండాలి. మొట్టమొదట మహాసపతి కూడా బాబా ఒక మహమ్మదీయ ఫకీరని భావించాడు. కానీ క్రమక్రమంగా బాబా వారితో పరిచయం పెరగటం వలన నీళ్లను నూనెగా మార్చి మసీదులో దీపములు వెలిగించడం నాటి నుంచి బాబా సాక్షాత్తు భగవత్ స్వరూపుడేనని నమ్మి ప్రతిరోజు గంధాక్షులతో బాబాను దైవం వలె పూజ చేసేటవాడు, హారతి ఇచ్చేవాడు, భక్తి పారవశ్యంతో అప్పుడప్పుడు పాటలు కూడా పాడేవాడు. ఇది మహాసాపతికి ప్రతిరోజు ప్రారంభంలోని దినచర్య. కొందరు మహమ్మదీయ మత ఛాందస్సులు సంగమనేరులోని తమ మత గురువు సలహాపై బలిష్ఠులైన 10 మంది మహమ్మదీయులను తీసుకుని ఒకనాడు ఉదయం మసీదుకు చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో కాపు కాచి ఉంటారు. బాబాను పూజించే వారిలో ప్రధానుడైన మహాసాపతి పిరికివాడు. మామూలుగానే పూజా ద్రవ్యాల పల్లెను తీసుకుని మసీదుకు వస్తాడు. అప్పుడు వారిలోని ప్రముఖుడైన తంబోలి మహాసాపతిని పిలిచి, ఎవరైనా సరే బాబాను గంధాక్షతలతో పూజిస్తే వాళ్ళని చావు కొడతామని హెచ్చరిస్తాడు. భయపడిపోయిన మహాసాపతి మసీదుకు బయట చాలా దూరం నుంచి బాబాకు రోజూ తాను పూజ చేసే విధంగా షోడోపచార ధ్యాన ఆవాహనాదులతో పూజ చేస్తూ ఉంటాడు. పరిస్థితి గమనించిన బాబా మహాసాపతితో, రమ్ము, లోనికి రమ్ము, ఎప్పటి వల్ల గంధ పుష్పాలతో నీ పూజ చేసుకొనుము, నిన్ను ఎవరు కొట్టెదరో నేను చూసేదను అంటూ సటకాతో నేలపై కొడతాడు. మేఘ గర్జన లాంటి బాబా యొక్క ఆ కంఠధ్వనికే మహమ్మదీయులంతా భయపడిపోయి వెళ్ళిపోతారు. కానీ మహాసాపతికి భయం పూర్తిగా పోదు. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తనను చావు కొడతారేమోనని భయపడి ఆ విషయం బాబాతో అంటాడు. అప్పుడు బాబా కరుణాసముద్రుడై మహాసాపతికి ఇలా అభయం ఇచ్చాడు. వీరు కానీ ఇంకెవరైనా కానీ, ఇక్కడ కానీ ఇంకెక్కడైనా కానీ, ఈ జన్మలో కానీ ఇంక జన్మలోనైనా కానీ నీకు అపాయం కలిగించు వారు ఎవ్వరూ ఉండరు. నిన్ను 1000 కళ్ళతో నేను నిరంతరం రక్షిస్తూ ఉంటాను. నిర్భయంగా ఇంటికి తిరిగి వెళ్ళు. బాబా పలికిన ఈ అభయం ఏదేముడూ తన భక్తులకు ఇంతవరకు ప్రసాదించి ఉండలేదు. భక్తి శ్రద్ధలతో ఈ అధ్యాయంను విన్న వారికి శత్రువులు కూడా మిత్రులగురుగాక. షిరిడీ సాయి పేరున వారికి సర్వ సుఖములు లభించి వారి కోరికలన్నీ నెరవేరుగాక. శాంతి ప్రదాత షిరిడీ సాయి శరణం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సమర్థ సద్గురు నమస్తే మహారాజ్ కీ జై. గురువు యొక్క అవసరం ఆధ్యాత్మికంగా చాలా ఉంటుంది. దైవ స్వరూపులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా గురువుల వద్ద విద్యను ఆర్జించక తప్పలేదు. ఎంత ఉన్నత కులస్థుడైనా, ధనవంతుడైనా, గుణవంతుడైనా, పండితుడైనా ఆధ్యాత్మికంగా గురువు లేకపోతే ముందుకు సాగలేడు. కేవలం పుస్తక జ్ఞానం వలన దైవాన్ని పొందే దారి దొరకదు. మనకు తెలియని అడవి దారిలో మార్గదర్శకం వలె సద్గురువు మనకు ఉపయోగపడతారు. ఈ విషయాన్ని సాయి మాటల్లోనే తెలుసుకుందాము. ఒకసారి దీక్షిత్ బాబా దగ్గరకు వచ్చి షిరిడి నుంచి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా వెళ్ళమని జవాబిచ్చాను. పక్కనే ఎవరో ఎక్కడికి అని ప్రశ్నించింది. అప్పుడు బాబా, చాలా పైకి ప్రయాణము, అక్కడకు చేరుటకు అనేక మార్గములు కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉన్నది. ఈ మార్గంలో ప్రయాణము కష్టతరమైనది. దారిలో అడవిలో పులులు తోడేళ్లు కలవు. మార్గదర్శకుని వెంట తీసుకుపోయినచో అతడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. పులుల క్రూర జంతువుల గోతుల బారి నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవిలోని క్రూర మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుండ్రలో పడిపోవచ్చును. పరమార్థం కేవలం గురు బోధన వల్లనే చిక్కును. బాబా యొక్క ఈ బోధనలోని సారాంశం, సంసారమనే ఈ జీవిత చక్రం దారి తెలియని కీకరణ్యం లాంటిది. ఈర్ష, స్వార్థం, అసూయ అనే క్రూర జంతువులు ఈ అడవిలో పొంచి ఉంటాయి. ఏ క్షణాన వాటికి మనం బలి అయిపోతామో తెలియదు. ఈ దుర్గుణాలకు దూరంగా ఉంటూ ప్రయాణం ముందుకు సాగాలంటే సద్గురు సహాయం చాలా అవసరం. కేవలం భౌతికవాదంలో పూర్తిగా ఎక్కువపోయి ధనానికి సుఖాలకే పరిమితమైన ఈనాటి మానవులందరినీ జ్ఞాన మార్గానికి మార్చి ముక్తికి దారిని చూపించడానికి కైలాసాన్ని వదిలి వచ్చిన పరమశివుని గురురూపమే శ్రీ షిరిడి సాయిబాబా. ఈ సద్గురువుని పొందటానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. నీవు నా వైపు చూస్తే చాలు, నేను నీ వైపు చూస్తాను అన్నారు. నీవు నా వైపు ఒక అడుగు వేస్తే చాలు, నేను నీ వైపు 10 అడుగులు నడిచి నీ ముందుకు వస్తాను అన్నారు. నా సలహా కానీ సహాయాన్ని కానీ కోరి తక్షణమే నీకు ఇస్తాను అని వాదవాద కూడా మన కోసము ఇంకా ఈ భూమి మీదే గురురూపంలో నిలిచిపోయారు శ్రీ షిరిడి సాయిబాబా. అలాంటి ఆ మహనీయుణ్ణి సాయి భక్తులంతా ఈ క్షణాల నుంచే
తమ సద్గురువుగా భావించండి. ఈ సద్గురువు సర్వదేవతా స్వరూపుడు. ఈయనే సృష్టి స్థితి లయ కారకుడు. ఈ సమర్థుడైన సద్గురువు పాదాలపై మన తను ధన మన ప్రాణాలను సమర్పించి ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో విన్న వారికి సాయి సద్గురువై సహాయపడుగాక. శాంతి ప్రదాత షిరిడి సాయి శరణం. పూర్వజన్మలో చేసిన శుద్ధి ఫలం వల్లనే మనకు యోగులతో పరిచయం కలుగుతుంది. అట్టి పుణ్యం లేని వారు నిరంతరం ఆశలతో సతమతమవుతూ కోరికకు బలైపోతూ కేవలం జంతు జన్మనే గడుపులు కానీ భక్తి మార్గంగా మనసు నిలపలేరు. అటువంటి పుణ్యఫలంగానే ఈనాడు మనం యోగులందరికీ రాజైన శ్రీ షిరిడి సాయిబాబా వారి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోగలుగుతున్నాము. దీనిని మనకు గల గొప్ప అదృష్టంగా భావించవలను. బాబా తరచుగా ఇలా అంటూ ఉండేవారు, ఈ మసీదు తల్లికి ఎవరు రుణ ఇప్పుడు పూజలో కూర్చున్న వారంతా వెలుగుతున్న దీపారాధనలో కృష్ణనాదా దత్త సాయి జడో చేత తూ చే పా